यूट्यूब चैनल स्टार्ट तरवा फर्स्ट वीडियो पसुपु अलगे अल्लम एला मनम पंडिंचुकोवच्चु अने वीडियो चेसानु एंदुकु अंत प्रियारिटीगा तीसुकुन्नानु अंटे पसुपु यांटीबायोटिक अनि मन अंदरिकी तेलुसु मनम बयट वेल्ली 10 रूपायल पसुपु पोडि कोनुक्कोने तेच्चुकुने दानिकंटे मन इंट्लो उंडे पसुपु एंतो श्रेष्ठंगा नेनु भाविस्तानु सो मीरु कूडा आ विधंगाने भाविंचोच्चु अंड चाला सिंपुल गा हार्वेस्ट ఒక 5-6 మంత్స్ లో చేసుకోవచ్చు అండ్ మన కంటైనర్ సైజ్ ని బట్టి మనం హార్వెస్ట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పసుపుని ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ ఏం లేదు మామూలుగా ఆ ఆకులు తాలూకా గాలి పక్క నుంచి వస్తున్నా కూడా ఆ చిన్న స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఈ పసుపుని పండించుకోవడం ఎంత ఈజీయా తెలుసుకోవడానికి ఆ వీడియోని మళ్ళీ మీకు ఎండ్ కార్డ్స్ లో పెడతాను సో చూద్దురు గాని ఇవాల అయితే ఆ పసుపుని హార్వెస్ట్ చేయబోతున్నాను సో జలుబుకి అండ్ అలాగే చిన్న పిల్లలకి కూకుర్లో పెట్టి పడతారు అండ్ అలాగే మనకి కాళ్ళ పగుళ్ళ లాంటి సమస్యలు ఉన్నా కూడా పసుపు ఆముదం కలిపి అప్లై చేస్తారు అండ్ పసుపు ఉప్పు కలిపిన నీళ్ళని వేడి నీళ్ళలో పాదాలని అరిపాదాలని ఉంచడం లాంటి చిన్న చిన్న ఈ వంటింటి టిప్స్ అనేవి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పసుపుని మనం ఇంట్లోనే పండించుకోవడం చాలా సింపుల్ అనే విధానాన్ని నేను ఫస్ట్ వీడియోలోనే మీకు నోటిఫై చేశాను అండ్ ఇప్పుడు హార్వెస్ట్లో కూడా హార్వెస్ట్ ఎండింగ్లో మళ్ళీ ఆ పసుపు నేను నాటేస్తాను సో చూద్దరు కానీ ఎంత సింపులో మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా దుంప పసుపు దొరికిందంటే చక్కగా ఒక 10 రూపాయలు తెచ్చుకున్నా ఒక 5 రూపాయలు తెచ్చుకున్నా కూడా 2-3 దుంపలు మనం ఊరికనే మట్టిలో పెట్టేస్తే చక్కగా ఆకులు వచ్చేస్తాయి పైన చక్కగా ఆకులు వచ్చేస్తాయి కిందన చక్కగా దుంపలు అవి కూడా ఊరిపోతాయి సో చాలా సింపుల్ అన్నమాట సో దుంప పసుపు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే చాలా సింపుల్ దుంప పసుపు ఒకటి మామిడల్లం ఒకటి అండ్ అలాగే చేమ దుంపలు ఇవన్నీ ఒకే టైప్ అన్నమాట ఈజీగా పండుతాయి చక్కగా పైన ఆకులు పండితే కిందన దుంప కూడా ఊరిపోతుంది సో ఇవాళ వీడియోలో హార్వెస్ట్ చూద్దాం సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ నా పేరు ప్రవీణ్ ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఛానల్కి వెళ్ళండి మిగతా వీడియోస్ కూడా చూడండి ఒకసారి కంటెంట్ బాగుంది నచ్చింది అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే కార్నర్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే మిస్ కాకుండా చూడొచ్చు పసుపు పండించిన తర్వాత ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అందరికీ అసలు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఏం లేదండి ఆకులు చివర్లు కాస్త ఎండుతూ ఉంటాయి పూర్తిగా కొన్ని ఆకులు ఎండిపోతాయి సో మనకి తెలిసిపోతుంది అన్నమాట సో ఓకే ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేయచ్చు అనేది పసుపులోని చేమదుంపలోని అండ్ అలాగే మన మామిడల్లంలోని వీటన్నిటిలోని ఇది కామన్ పాయింట్ ఎప్పుడైతే ఆకులు చివర్లు అనేవి బాగా ఎండిపోతాయో ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసేయడానికి ఇంకా దుంప బాగా ఊరిపోయింది అని అర్థం సో హార్వెస్ట్ చేసుకునేటప్పుడు నేను మామూలుగా ఈ పర్టికులర్ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో ఇది 12x12 గ్రో బ్యాగ్ అండి సో అప్పటికి అది ఖాళీగా ఉంది కాబట్టి అందులోని హాఫ్ వరకు మట్టిని నింపి నేను దుంప పసుపు కొన్ని అండ్ అలాగే కొన్ని చామదుంపలు ఉంటే వేసేసాను ఆ రౌండ్గా కనిపిస్తున్న ఆకులు వచ్చేసి చేమదుంపలు మిగతావన్నీ కూడా కాస్త ఎండుతూ కనబడుతుంది పసుపు అన్నమాట సో నేను ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను సో గట్టిగా పట్టేసింది మట్టి అంతా కూడాను సో నాతో పాటు మా మేనల్లుడు కార్తిక్ కూడా ఉన్నాడు సో ఇద్దరం కలిపి వాడితో మాట్లాడుతూ నేను హార్వెస్ట్ చేస్తున్నానండి సో హార్వెస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మాకు చిన్న చిన్న దుంపలే ఉన్నాయి ఏం లేదు అనుకున్నా కానీ ముత్యమంత పసుపు అనుకుంటే అదేమో గంపెడంత పసుపు అయింది అండ్ కొన్ని దగ్గరలు ఏమైందంటే చేమ అండ్ అలాగే పసుపు కలిపిన ఒక మిక్స్డ్ టైప్ ఆఫ్ దుంపలు కూడా వచ్చినాయి బయటికి అండ్ పసుపు అయితే చాలా బాగా వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా వస్తుంది ఏంటి అనేది అసలు నో థాట్ అనమాట అది మనకు ఖాళీ అవుతుందేమో ఇది ఎండిపోయింది తీసేద్దాం మళ్ళీ ఇంకోటి ఏదైనా మొక్క వేద్దామని సో ఎప్పుడైతే మనకి హార్వెస్టింగ్లో చాలా బాగా వస్తుంది అదే చాలా బాగా వచ్చిందో అప్పుడు మళ్ళీ ఇదే దుంపని మళ్ళీ వేసేసానండి సో ఒకసారి చూద్దాం రండి మట్టి అయితే చాలా గట్టిగా పట్టేసింది అదంతా తీయడం జరిగింది చూసావా ఇది దుంప కింద కొండిపోతుంది క్యారెట్ లాగే వస్తాయి మట్టిలో ఉన్నాయి
ఇవాళ మా మిద్దె తోటపై పసుపు హార్వెస్ట్ వీడియో చూసారు కదా. సో ఈ వీడియోలో కానీ ఇంకేదైనా గార్డెన్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అనే సజెషన్స్ కూడా మీరు కామెంట్స్లో ఇవ్వచ్చు. వాటిని నేను కామెంట్స్లో రిప్లై చేయడం అండ్ తదుపరి వీడియోస్లో ప్రస్తావించడం చేస్తాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.